అంతమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని మన దేశంలో న్యాయ కోవిదులు అంటూ ఉంటారు. కానీ అక్కడక్కడ చెయ్యని నేరానికి కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించిన వాళ్లని చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాంటి ఓ బాధితుడి దీనగాథ ఒడిశాలో వెలుగు చూసింది. ఏ తప్పు చేయకపోయినా ఏకంగా 19 ఏళ్ల పాటు కటకటాల వెనుక మగ్గిపోయాడు వ్యక్తి. అతని పేరు హబిల్ సింధు. ఒడిశా మయూర్ భంజ్ జిల్లాలోని బలరాంపూర్లో 2003లో 3 హత్యలు జరిగాయి. క్షుద్ర పూజలు చేసి హబిల్ సింధు ఈ హత్యలకు పాల్పడ్డాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాదాపు 2 ఏళ్ల పాటు విచారణ జరిగాక 2005లో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు హబిల్ సింధుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవిస్తూనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. మరోసారి కేసును విచారించాలని జిల్లా సెషన్స్ న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో 11 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించి మరికొందరిని విచారించిన సెషన్స్ కోర్టు హబిల్ సింధును నిర్దోషిగా ప్రకటించింది. 19 ఏళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యాడు హబిల్ సింధు. తన జీవితంలో ఎంతో విలువైన కాలం వృధా అయిపోయిందని, దాన్ని వెనక్కి తీసుకురాలేమని వాపోయాడు. ఇక మీదటైనా తనలాంటి వారికి అన్యాయం జరగకుండా కేసుల్లో సత్వర విచారణ జరిగి అసలైన దోషులకు శిక్ష పడాలని, నిర్దోషులకు స్వేచ్ఛ లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.